అంటే యాక్చువల్గా ప్రతి తల్లిదండ్రులు కూడా అంటే ఎక్కువగా తాగేది ఎవరు, తల్లా తండ్రా? తండ్రి. ఎవరు ఎక్కువ తాగుతున్నారు? డాడీ. తండ్రి. ఓకే. సినిమాలు ఎక్కువ మంది చూసారా? చూసారా? ఎంతమంది సినిమాలు చూసారు చంద్రబాయి గారు? గట్టిగా చెప్పండి. చెప్పేది ఆన్సర్ అంతేనా? గట్టిగా అందరు సినిమాలు చూస్తారు. ఓకే. సినిమాలు చూస్తున్నప్పుడు దాంట్లో ముఖేష్ అనే పేరు విన్నారా? ఏమొస్తుంది ముఖేష్ అని? ముఖేష్ అనే మంచి మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాడా? చూసారా? తర్వాత మళ్ళీ ముఖేష్ వాళ్ళ మదర్ ఏం చెప్తుంది, తల్లిదండ్రులు ఎక్కడో ముఖేష్ అనేవాడు ఎక్కడో లేడు, మన మధ్యలో కూడా ఉన్నారు కొంతమంది, మన మన కుటుంబాల్లో కూడా ముఖేష్ ఉన్నారు. ఆ ముఖేష్ల వల్ల మనం మన జీవితాలు కోల్పోతున్నాం. దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు మేడం చెప్పినట్లుగానే నాకేం కాదు, నువ్వు తాగడం వల్ల నాకేం కాదు, కానీ నా సమాజానికి చాలా ప్రాబ్లం. నువ్వు తాగడం వల్ల నా పక్కన ఉన్నటువంటి కుటుంబం పోతుందనే బాధ నాకుంది ఎక్కువ. ఎందుకంటే నేను సమాజంలో ఒక మంచి బంగారు తెలంగాణ కావాలని కోరుకునేటువంటి వ్యక్తిగా, అలాంటి వ్యక్తులు మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి సమాజంలో ఒక వ్యక్తి మనం కోల్పోవడం వల్ల ఏమవుతుందని నాకు తెలుసు. కాబట్టి నేను ఆ వ్యక్తిని సేవ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను ఆలోచించాల్సిన అలాంటి అవకాశం ఉంది. రెండవది, ఎక్కువ మందిని తల్లులు తాగిద్దాం ఈసారి. తండ్రులు మానిపించి తల్లులు తాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అర్థమవుతుందేమో తండ్రికి, అరే నేను ఎందుకు తాగకూడదు అనేది అంశం అప్పటికైనా తండ్రికి అర్థమవుతుందేమో. దయచేసి అది కాబట్టి దయచేసి తల్లులు తాగకూడదు, తండ్రులు తాగకూడదు. ఇది రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు యూత్ కూడా బాగా ఎక్కువ అలవాటైంది. నేను ఈ బోనాల టైంలో జస్ట్ యూత్ ఏం చేస్తుంది, అక్కడే కూర్చుంటుంది, కూర్చొని వెంటనే ఆ బైక్ అక్కడ అడ్డం పెడతారు, పక్కనే ఒక బీర్ బాటిల్ పైకి లేపుతూ ఉంటాడు అనమాట. వాడు వయసు చూస్తే 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఉంటుంది అంతే. ఇంకా వాడు 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు? ఇంకా జీవితం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా నడిపిస్తాడు? దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా సరే మద్యాన్ని మానిపించండి, మన జీవితాన్ని బాగుపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మంచి అవకాశం మీ పిల్లలు, దయచేసి మీకు లేకపోయినా సరే మీ పిల్లలకి, మీ లెనిన్ నగర్లో ఉన్నటువంటి ఈ పిల్లలందరికీ వచ్చింది. కాబట్టి మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. ప్రతిసారి ఈ ఇలాంటి ఆలోచన మీకు రావాల్సింది, పిల్లలకు వచ్చింది. కాబట్టి పిల్లల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ గట్టిగా క్లాప్స్ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ని, ఇది మీకు చెడ్డ ప్రోగ్రామ్ అవ్వచ్చు తల్లిదండ్రులకి, పిల్లలకి మంచి ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. మానవ హక్కుల సంఘంగా మేము ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో కూడా, ఈ రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో మా పనిచేసినప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ప్రతి ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి దీన్ని తీసుకువెళ్ళడానికి మా సాయశక్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అశోక్ గారికి, తర్వాత పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.